దానిపైన మనం సమాధానం అడిగారు, అందరూ బాధ్యతలు వచ్చారు. మళ్ళీ సిఆర్డీ ఉండే పాప అదొకటే. ఎవరో ఒక ఈ గవర్నమెంట్ ల్యాండ్ ట్యాంక్ ఇన్వెస్ట్మెంట్నే సమ్ ఎక్స్ లెటింగ్స్ కొన్నారు. నాకు న్యాయం చేయండి, అట్లా అన్యాయం జరుగుతుందని హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ ఫైల్ చేసింది. ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు ఆ విషయం అంతా పక్కన పెట్టి, అసలు ట్యాంక్ గవర్నమెంట్ ల్యాండ్ ఏంది, ట్యాంక్ పూర్వం పోతుంది, అసలు వాళ్ళు అమ్మడం ఏంది, ఈమె కొండం ఏంది, అసలు ట్యాంక్ అలీనేషన్ కావడం ఏంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వనే వాటర్ కోర్స్ ప్రొటెక్ట్ చేయాలంటే. సో కాబట్టి తాను కలెక్టర్ గారిని ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి దాన్ని తేల్చి ఒకవేళ ఉంటే ఎవిక్షన్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాను. మాకు ఆర్టీఓ గారి దగ్గర నుంచి మొత్తం ఎన్యూమిరేషన్ చేసి చేయండి, యాక్షన్ తీసుకోమని చెప్పి దాని ప్రకారం ఎన్యూమిరేట్ చేస్తే వాళ్ళంతా ఎలిజిబిలిటీ ఉన్నవాడు దాదాపు 170-180 మంది ఉన్నారు అవుట్ ఆఫ్ 220. అంటే వాళ్ళందరికీ మనం ఏం చేసామంటే ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఎన్క్రోచ్మెంట్స్ కరెక్టే కావాలి, మనం 7 నోటీసులు జారీ చేసి కోర్టు కలెక్టర్ గారికి పంపించాం. అయితే మళ్ళీ ఈ మధ్య ఏం చేశారంటే మళ్ళా అసలు ఈ ఆర్డర్ డైరెక్ట్గా ఆర్టీఓ గారికి వచ్చిందని కలెక్టర్ గారు రాలి, అందుకనే కలెక్టర్ గారు మళ్ళీ ఇప్పుడు కమిటీ చేశారు. ఆర్డీఓ గారిని డిప్యూటీ పిఆర్ ఇవన్నీ చేసి మళ్ళీ ఇన్విటేషన్ చేసి పంపించాను. అల్టిమేట్ నేను 7 ఇచ్చాను కానీ 6 ఇవ్వలేదు సార్. ఫస్ట్ వీళ్ళందరినీ కూడా బోత్ సైడ్స్ ఎలిజిబుల్ చేసి ఎక్కించిన తర్వాత మాత్రమే ఏదో ఉంటుంది, కానీ ఈ లోపల వీళ్ళు నాట్ చేయను. అట్లా కాదు, మై రిక్వెస్ట్ ఇస్, నాకు సందేహం ఉంది, ఎందుకంటే మీరు చేస్తారేమో కానీ మిగతాది ఇక్కడ జరగలేదు. ఇస్తే మిగతాది ఇక్కడ ఏకంగా రాత్రి సాటర్డే సండే వచ్చి కొట్టేశారు. అది చాలా దారుణం. మై రిక్వెస్ట్ ఇస్ దట్ మీరు కూడా సఫిషియంట్ టైం, దెర్ ఇస్ లా, దెర్ ఇస్ హ్యూమన్ ఎలిమెంట్ ఆఫ్ లా. మనం ఏంటంటే వీళ్ళందరూ మనవాళ్ళే, అందరం కలిసి బతకాల్సిందే, రేపు మనలో ఉన్నోళ్ళే కదా. సో మీరు యూ షుడ్ ఫాలో ద రూల్ అండ్ ఆల్సో మాకేనంటే ఇప్పుడు కొండపురం కొన్ని ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నారు, తాడేపల్లి ఇన్ని తరతరాలుగా 40-50 సంవత్సరాలు ఉన్నారు, ఇంటి పనులు వెళ్తున్నారు, అయిపోయినాయి. సో మీరు ప్లీజ్ ఫాలో యూ ప్రాసెస్. ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే ఇప్పుడు సిఆర్డీ ఇన్వాల్వ్ ఉంది, సిఆర్డీ ఇన్వాల్వ్ ఉన్నప్పుడు మీరు అది ఒకసారి చూసుకోండి. అది మనం ఇప్పుడు ట్యాంక్ సంబంధం దయచేసి అది మటుకు క్లియర్ చేయండి. బీ ఇంటర్ సార్ది గారు కంప్లీట్ డాక్యుమెంట్ ఎవరో రెండు కుటుంబాల మధ్య తగాదుకు ఒక లేడీ కేసేస్తే హ్యూమన్ రైట్స్ ఇష్యూ అన్నారు. సరే, ఒక పర్సన్ కేసునే హ్యూమన్ రైట్స్ ఇష్యూగా కన్సిడర్ చేసినప్పుడు 200 పైచలకు కుటుంబాల పరిస్థితి మరి హ్యూమన్ రైట్స్ ఇష్యూ కాదా? నేను ఒక్క నిమిషం, నాకు అర్థమైందమ్మా, నేను అది కాదు ఎంఆర్ఓ గారు కూడా నేను కోరానమ్మా, నేను ఎంఆర్ఓ గారికి కోరాను, ఎంఆర్ఓ గారికి మొత్తం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను టేకట్ వస్తాను సార్. ఇప్పుడు టేకప్ చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం ఓర్పు పట్టాలి కదా. కనబడతలేదు 100%, అది ఆయన హ్యూమన్ రైట్స్ మాట్లాడాల్సిన విషయం. అది ఇక్కడ ఎంఆర్ఓ గారు టేకప్ చేస్తున్నారు, మనం రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి వచ్చాం, టేకప్ చేస్తాను. ఉద్యమిస్తాం కలిసి అవకాశం ఇవ్వాలి కదా ఎంఆర్ఓ గారు కూడా సమాధానం ఇచ్చేదాన్ని, రిప్లై ఇచ్చేదానికి వచ్చినాము. ఏమ్మా అన్ని కాదు, ఇల్లు కలిగించడానికి లేదు, ఎవడేమైనా అడ్డం పడాలి, న్యాయం ఉంటుంది, మనం ఈ తరఫున పోరాడాలి. అవునా కదా, వసతి న్యాయ పోరాటం కూడా సందేహం మరి గట్టిగా ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎవరు ఇద్దరి మధ్య గొడవ అందరినీ ముంచాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ట్యాంక్ పురంబు కంటే కొండ పురంబు కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో కానీ విజయవాడలో కొండ పురంబు కూడా పట్టాలు ఇచ్చేశారు, మనమే బట్టలు పెట్టి వసతి గురించి అందరికి ఇచ్చాం, బట్టలు ఇచ్చేశారు, అందరు పట్టాలు కూడా ఇచ్చేశారు. నేనే వచ్చిస్తా తల్లి, ఇంక నేనే రావాలి కదా. అప్పటివరకు మనం పోరాడాలి, కాపాడుకోవాలి, అప్పటివరకు మనం పోరాడాలి, మనం కాపాడుకోవాలి. ఓకే, ఎంఆర్ఓ గారు పాజిటివ్ గా స్పందించారు, చూద్దాం చేస్తారో చేయరో, చేయని పక్షంలో మనం ఉద్యమిద్దాం, అవసరం న్యాయ పోరాటం కూడా చేద్దాం. వెళ్ళొస్తాను, ఉంటా, తప్పనిసరిగా తల్లి, నేను వదిలిపెట్టను లేదు, వీలు చూసుకుంటాను సార్. ఒకసారి కొరగళ్ళు వస్తాను, తప్పనిసరి, అన్ని ఊర్లు జరుగుతున్నా కూడా వస్తాను. అందరికీ నమస్కారం.
2019 ఎన్నికల ముందల నేను ప్రచారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణ రెడ్డి గారు ఆనాడు నియోజకవర్గంతో దుష్ప్రచారం చేసి లోకేష్ ఒకవేళ శాసనసభ్యుడిగా గెలిస్తే ఇళ్ళన్నీ తొలగిస్తారని భయనాందోళన కల్పిస్తూ జరిగింది. దాంట్లో భాగంగా 2019 ఎన్నికల్లో నేను ఓడిపోయాను. కానీ బాధాకరం ఏంటంటే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో పేదవాళ్ళు పొట్టగొట్టే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు కురదల్లో దాదాపు 40 సంవత్సరాలుగా పేదవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కాదని ఏకంగా నోటీస్ ఇచ్చి వాళ్ళని రోడ్డు పైన పడేస్తే నిజంగానే చాలా చాలా బాధాకరం. కురగల్లోనే కాదు నియోజకవర్గం వ్యాప్తంగా మనం ఒకసారి చూస్తే పేద ప్రజలు ఉంటున్న ఇళ్ళన్నీ కొట్టేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా. ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, పోయిన వారం కూడా అడిగాను ఎందుకు మీరు పేదవాళ్ళు పొట్టగొడుతున్నారు, వాళ్ళు ఏం పాపం చేశారని మీరు పొట్టగొడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈరోజు చూస్తే నోటీస్ ఇచ్చే అధికారం ఎంఆర్ఓ గారికి లేదు, ఎందుకంటే సిఆర్డిఏ చట్టం ఇప్పుడు మళ్ళీ అమల్లోకి వచ్చింది. మళ్ళీ ఎట్లా నోటీస్ ఇచ్చారు, ఏ చట్టం కింద నోటీస్ ఇచ్చారు, ఎట్లా చేశారో నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం ఉంది. కానీ చాలా బాధాకరం, పేదవాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు పేదవాళ్ళని రోడ్డుపై గెంటేస్తుంది. నియోజకవర్గం వ్యాప్తంగా నేను చూస్తే అన్ని గ్రామాల్లో ఇదొక ట్రెండ్ కింద మారింది. అంటే అభివృద్ధి అంటే పేదలను బయటికి గెంటేస్తాం, అభివృద్ధి అంటే పేదలు ఇల్లు కొడతాం, అదే కనపడుతుంది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఈ ప్రభుత్వం వెంటనే ఆ నోటీస్ని ఉపసంహరించుకోవాలి. నేను తప్పనిసరిగా మేము ఉద్యమిస్తాం, పోరాడతాం, అవసరమైతే న్యాయ పోరాటాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడదని ఇక్కడున్న అధికారులకి ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరిక జారీ చేస్తాం. జరుగుతుంది అభివృద్ధి అభివృద్ధి అంటారు, ఏం చేశారండి అభివృద్ధి? పోయినసారే అడిగిన ఏం చేశారు మీరు అభివృద్ధి నియోజకవర్గానికి? రోడ్లు వేయలేని వ్యక్తులు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? ఈరోజు నేను మంగళగిరిలో కానీ తాడేపల్లిలో కానీ దుగ్గిరాల్లో కానీ ఎక్కడ తిరిగినా, ఈరోజు ఎస్సీ కాలనీలు ఎక్కడ తిరిగినా కూడా తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు కనపడుతున్నాయి, తెలుగుదేశం పార్టీ కట్టిన డ్రైన్లు కనపడుతున్నాయి. మీరేం చేశారు? గత 2.5 సంవత్సరాలుగా జనరల్ ఫండ్ వాడి డివైడర్ కూడా కట్టలేని వ్యక్తి, మీరు డివైడర్ కూడా కట్టలేకపోతున్నారు, అది కూడా జనరల్ ఫండ్ వాడారు. అంటే పేద ప్రజలకి తాగునీటికి వాడాల్సిన డబ్బులు, లైటింగ్కి వాడాల్సిన డబ్బులు, అన్న క్యాంటీన్కి అవసరమైతే పెట్టాల్సిన డబ్బులు, ఆ డబ్బులంతా తీసుకొచ్చి ఈరోజు ఇంకా ఒక డివైడర్కి ఖర్చు పెట్టేస్తున్నారు, అది కూడా నా మాత్రం కడుతున్నారు. ఎందుకు మీరు ఆనాడు ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు 2 బడ్జెట్లు కేటాయించింది మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎందుకు ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టలేదు నేను అడుగుతున్నా. అంటే మీరు చేతగాని వాళ్ళ, లేదంటే మీరు ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా? లేదంటే నిన్న సలహాదారుడి చెప్పాడు కదా ముఖ్యమంత్రికి అంత అవగాహన లేదు సబ్జెక్ట్ అని, అదేనా జరిగింది? అంటే ప్రజల్ని మబ్బిపెట్టి 2,800 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో మాయలు చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు మేము కూడా ఓపిక పెట్టాం, మీరు అభివృద్ధి చేస్తారు, పేద ప్రజలను ఆదుకుంటారు, మేము కట్టిన ఇల్లు కాదు ఇంకో కనీసం ఒక 10,000 ఇల్లు కడతారేమో పేదవాళ్ళకని నేను అనుకున్నా. కానీ ఏం చేశారు? జనరల్ ఫండ్ కూడా స్వాహా చేశారు, నిజంగా చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే, రెండోసారి గెలిచిన వ్యక్తి ఇప్పుడన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళని ఆదుకోండి. ఆ 2,800 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చామని బడ్జెట్లో పేర్కొన్నారు అది ఖర్చు పెట్టండి మంగళగిరి నియోజకవర్గం, మేము కూడా సంతోషిస్తాం, మేము కూడా మీకు సన్మానం చేస్తాం, లోకేష్గా నేనే చేస్తాను మీకు సన్మానం ఎమ్మెల్యేగా. కానీ దయచేసి ఇట్లా తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు చెప్పొద్దండి. దయచేసి పెద్ద మనస్సుతో పేద ప్రజలు ఇల్లు మటు కొట్టద్దండి ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుతున్నాను.